దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించుచున్న వాక్య భాగము మత్తయి సువార్త 26:31 నుండి 46 మనము ధ్యానము చేద్దాము. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నదని కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా నుండుడని వారితో చెప్పెను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నీ ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగింపువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క మంచి వాక్యమును బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. వినిన మిమ్ములను ప్రభువు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.